నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి, దీనికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి యశోద హాస్పిటల్ సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ ఆనంద్ సుబ్రహ్మణ్యం గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో మేడం, నమస్కారం అండి. నవేడేస్ చాలామంది అంటే భయపడుతున్న సమస్య ఏంటంటే ఈ బ్రెయిన్ ట్యూమర్. అసలు బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుందంటారు? బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుందంటే ఏమీ సెపరేట్ కారణం ఏమీ లేదమ్మా. చిన్నపిల్లకి రావచ్చు, వయసు చాలా వయసు అయిన వాళ్ళకి రావచ్చు. వయసు ఎక్కువపోతే పోతే యాక్చువల్లీ బ్రెయిన్ ట్యూమర్స్ కామన్గా వచ్చడానికి ఛాన్స్ ఉన్నాయి. రేడియేషన్ ఎఫెక్ట్ ఎంతనో రావచ్చు, బట్ కరెక్ట్ కారణం ఏమంటే ఏమీ ఇప్పుడు వరకు తెలియలేదు. సో తలనొప్పి ఎవరో ఉన్నవాళ్ళకు ఇలా విపరీత తలనొప్పి వస్తూ ఉంది, తగ్గుతా లేదంటే డాక్టర్ కన్సల్ట్ చేసి చెక్ చేయించడం మంచిది. సో అంటే ఎలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళని అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని చెప్పారు, వెంటనే అలాంటి సింప్టమ్స్ కనిపించగానే ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటారు? జనరల్గా చాలామందికి హెడేక్స్ కూడా వస్తుంటాయి, ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? హెడేక్ కామన్, చాలా మందులకు హెడేక్ వస్తుంది. సైనసైటిస్ ఉందనో హెడేక్ రావచ్చు, ఖాళీ కడుపులో ఉన్నారంటే హెడేక్ రావచ్చు, స్ట్రెస్ ఉన్నవాడు బీపీ బాధ ఎంతనో హెడేక్ రావచ్చు. బట్ ఇది అన్ని హెడేక్ ఎప్పుడు వస్తుంది అంటేనో అలాగే ఉంటుంది, మందులు వాడారంటే తగ్గిపోతుంది. బట్ తల లోపల ప్రెషర్ ఎక్కువ ఉంది, తల లోపల గడ్డ ఉంది అదిరించే ప్రెషర్ ఎక్కువ ఉందంటే ఆ హెడేక్ పోతే పోతే క్రమంగా పెరుగుతూనే పోతుంది. సో ఇప్పుడు లాస్ట్ 1 మంత్ నుంచి హెడేక్ పెరుగుతూనే పోతూ ఉంది, తగ్గుతా లేదు. హెడేక్ కూడా వాంతి వస్తూ ఉంది, కన్ను కొంచెం చూపి తగ్గిపోతూ ఉంది ఆ టైంలో అంటే అప్పుడు డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. యూ షుడ్ నాట్ ఇగ్నోర్. హెడేక్ మాత్రం లేదు, హెడేక్ కూడా ఫిట్స్ రావచ్చు, ఇలా చైదులు కాలు బలం తగ్గొచ్చు, ఇలాగే ఏమీ నరాలు పనిచేస్తా లేదు అది కూడా హెడేక్ వస్తూ ఉంది. పొద్దునగా హెడేక్ అంటే దగ్గరలో చూపించుకోవాలి. కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి, వెంకటరాజయ్య గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం డాక్టర్ కి. అమ్మ మాట్లాడండి డాక్టర్. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు, నా పేరు వెంకటరాజయ్య, ఖమ్మం డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు 2 భుజాల నడుము కానించి కింది దాకా ఎప్పుడైతే అనిపిస్తండి. సరిగా వెంటనే క్లియర్ గా చెప్పండి. భుజం కానించి నడుము కింది దాకా నిప్పమ్మ కాల్లోకి. ఓకే, ఎప్పుడైతే నడుము వచ్చేసుకోండి. ఎడక భాగంలో భుజాల 2 భుజాల గోడలు ఉంటాయి కదా, గోడల కాడించి నడువులోకి కింది దాకా 2 కాలంలోకి నిప్పొస్తుంది. ఖచ్చితంగా 2 చేతులు తిమ్మిళ్ళు ఉంటాయి, 2 చేతులు. తల దిమ్ముగా ఉండదు, తల నెక్కేసి ఉండదు, కానీ ఇది తలకు సంబంధించిన తప్పని 2-3 సార్లు ఆగ్రహాలు చూపించాను, ఏ మాత్రం రిలీఫ్ చేయలేకపోయారు. తర్వాత ఎనక మేడ గుంటుంటది, మళ్ళీ ఎనక మన హెడ్ ఎనక ఇదో ట్యూమర్కి సంబంధించే బాధలాగా కానిస్తా లేదు. బట్ మీరు ఒక మంచి న్యూరాలజిస్ట్ లేదా న్యూరోఫిజిషియన్ లేదా న్యూరోసర్జన్ కలవారంటే ఎక్స్రే లేదా ఎంఆర్ఐ స్కానింగ్ నడుము చేయించి చూస్తారు. దానికి బ్రెయిన్ ట్యూమర్కు సంబంధం అంత కానిస్తా లేదు మీరేం చెప్తా ఉన్నారో. సో ఇది ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్స్లో చూస్తూ ఉంటామండి? సో చిన్న పిల్లలు వాళ్ళకు సాలిడ్ ట్యూమర్స్లో బ్రెయిన్ ట్యూమర్ ఇస్ కామనెస్ట్. బ్లడ్ క్యాన్సర్ అయిన తర్వాత దిస్ సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ద బాడీ. పెద్దవాళ్ళకు బినైన్ ట్యూమర్స్ చాలా ఎక్కువ వస్తుంది. మెటాస్టెసిస్ అంతా క్యాన్సర్ గడ్డి సంబంధించదు, శరీరంలో బేరకడ క్యాన్సర్ గడ్డ ఉందంటే అది బ్రెయిన్కు స్ప్రెడ్ అవ్వచ్చు. ఇది లేకపోతే బ్రెయిన్లే క్యాన్సర్ బాధ రావచ్చు. ఇది యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ ఇట్స్ మోర్ కామన్, మీన్స్ 45-50 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత గ్లయోమాసు, పిట్యూటరీ ట్యూమర్స్, మెనింజియోమాసు అంతా చాలా బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి. ఇదన్నీ నిదానంగా పెరుగుతూనే పోతుంది. సో ఇది సమ్ ట్యూమర్స్ నార్మల్గా ఉండొచ్చు, అదిరించే బాధ ఏమీ లేకపోతే దానికి ట్రీట్మెంట్కి అవసరం లేదు. బట్ కొన్ని ట్యూమర్స్ క్యాన్సర్ ట్యూమర్స్ సంబంధించే ట్యూమర్లుగా ఉండొచ్చు. అది ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడనే కనుక్కుందామంటే అది స్ప్రెడ్ అవ్వకముందే ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేయడానికి ఛాన్స్ ఉందా లేదా అంటే చూడొచ్చు. సో ఎనీ కొత్త సింప్టమ్ వచ్చిందంటే ఫిట్స్, తలనొప్పి, విపరీత తలనొప్పి వస్తుందంటే
దాన్ని ఇగ్నోర్ చేయకూడదు, తొందరగా డాక్టర్కి చూపించి కన్సల్ట్ చేసుకోవాలి. ఓకే అండి, కాల్ ఉన్నారు. నల్గొండ నుంచి త్రివేణి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. హలో సార్, నాకు 2 సంవత్సరాల నుంచి హెడ్ఏక్ ఉంది సార్. అసలు మైగ్రేన్ వన్ సైడ్ వచ్చేస్తుంది. బాగా అసలు వాంతులు అయితే సార్. అసలు ఆ టైంలో హెడ్ఏక్ లేచినప్పుడు ఏ సౌండ్ వినలేకుండా, లేకపోతే లైట్ ఫోకస్ కానీ చూడలేను సార్. నేను చూపించుకుందాం వస్తున్నాను సార్. అంటే మిడాల్గూడ లో చూపించుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా నేను ఏఎన్ఎం చేస్తున్నా సార్, మిడాల్గూడ జ్యోతి హాస్పిటల్లో. ఈ హెడ్ఏక్ కోసం, మైగ్రేన్ హెడ్ఏక్ చాలా కామన్ అమ్మా, చాలా మందులకు మైగ్రేన్ హెడ్ఏక్ వస్తుంది. దానికి మంచి న్యూరో ఫిజిషియన్కి చూపించుకోండి. మైగ్రేన్ హెడ్ఏక్ వారంకు ఒకసారి మేలు వస్తూ ఉందంటే కంటిన్యూగా మందులు వాడాలా. అది 2-3 నెలలు మందులు వాడిన తర్వాత హెడ్ఏక్ రావట్లేదంటే నిలిపించవచ్చు. లేకపోతే వారంకు ఒకసారి తగ్గే వస్తుందంటే, ఎప్పుడెప్పుడు నొప్పి వస్తుందో అప్పుడప్పుడు మందులు వాడారంటే తగ్గిపోతుంది. దానికి మీరు మంచి న్యూరో ఫిజిషియన్కి చూపించుకోండి. మైగ్రేన్కు తల గడ్డకు అంత సంబంధం ఉండొద్దు, భయపడక అవసరం లేదమ్మా. ఓకే అండి, కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి మధు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. హలో సార్, నా పేరు మధు అండి. చెప్పండి. అది నాకు ఒక 25 డేస్ నుంచి చెవులు ఉంటాయి కదండి, చెవుల కాడ బాగా పెయిన్ వస్తున్నా సార్. అది చెప్పండి. అదే బాగా పెయిన్ వస్తున్నది, అందుకనే ఒకసారి కనుక్కుందామని కాల్ చేశాను. ఇది చెవి డాక్టర్కి చూపించాలండి. చెవి ఇన్ఫెక్షన్ చాలా కామన్గా వస్తుంది. సో చెవి ఇన్ఫెక్షన్ ఉందంటే చెవి నొప్పి ఉండొచ్చు. సో ఫస్ట్ మీరు ఈఎన్టీ డాక్టర్కి చూపించండి. ఆవిడ చూసిన తర్వాత ఏమి టెస్ట్ చేయాలా, దానికి ఏమి ట్రీట్మెంట్ చేయాలా అంతా కరెక్ట్గా మీరు చెప్తారు. సో ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని నిర్ధారించుకోవచ్చు అంటారు సార్? సో ఫస్ట్ మీరు న్యూరో ఫిజిషియన్ ఇలా న్యూరోసర్జన్ కన్సల్ట్ చేశారంటే, ఇలా ఫిజిషియన్ కన్సల్ట్ చేశారంటే, ఫస్ట్ అవరు కన్ను లోపల ఆఫ్థల్మోస్కోప్ పెట్టి చూసారంటేనే కన్ను నరాలు వాపు ఉందా లేదా అంటే తెలిపోతుంది. కన్ను నరాలు వాపు ఎక్కువ ఉందంటే లోపల ప్రెషర్ ఎక్కువ ఉంది, ఇది బ్రెయిన్ ట్యూమర్ సంబంధించే బాధ ఉండొచ్చు అంతా కనుక్కుంటారు. ఇన్వెస్టిగేషన్ ఏమి చేయాలంటే డైరెక్ట్గా ఎంఆర్ఐ స్కానింగే మంచిది. ఎంఆర్ఐ స్కానింగ్లో నరము క్లియర్గా కానుస్తుంది. యా నరం మీద గడ్డ వచ్చింది, బ్రెయిన్ సంబంధించే గడ్డ ఉందా, బ్రెయిన్ బయటకు గడ్డ ఉందా, తల లోపల ఎక్కడ ఉంది అంత క్లియర్గా తెలిపోతుంది. సో ఎంఆర్ఐ స్కానింగ్ ఇస్ గుడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్, బ్రెయిన్ ట్యూమర్ ఉందా లేదా అంటే కనుక్కోవడానికి. అది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ డాక్టర్ విల్ అడ్వైస్ బేస్డ్ ఆన్ ఏమి ట్రీట్మెంట్, నెక్స్ట్ ఏమి ట్రీట్మెంట్ చేయాలంతా ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవచ్చు. ఓకే అండి, కాల్ ఉన్నారు. శ్రీరఘు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి డాక్టర్ గారు. నమస్కారం అండి, నా పేరు శ్రీరాజు అండి, గుంటూరు జిల్లా తెరాల నుంచి అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. మా బాబు 16 ఇయర్స్ అండి, 10th క్లాస్ పాస్ అయ్యారు సార్. పాలిటెక్నిక్ లో చేసిన తర్వాత అక్కడ కాలేజీలో పడిపోయాడు అండి. కాలేజీలో పడిపోయి అది కాళ్ళు చేతులన్నీ పొంగరిపోయింది సార్. డాక్టర్ గారికి న్యూరాలజిస్ట్ విజయవాడ విద్యా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పిలిచాం సార్, న్యూరాలజిస్ట్. అయితే వాళ్ళు కన్వర్షన్ డిజార్డర్ అని వేరే సైకాట్రిస్ట్ డాక్టర్ చూపించారండి. వేరే సార్ బాబు చదువుకోవట్లేదండి, మరి అప్పుడప్పుడు తల వెనుక భాగంలో నొప్పి అంటున్నాడు సార్. టాబ్లెట్స్ వాడుతున్నాం సార్, ఇట్లా ఇది దీర్ఘకాలికంగా ఉంటుందా, బాబు ఏమైనా చదువుకునే అవకాశం ఉంటుందా సార్? దానికి మీరు మంచు సైకియాట్రిస్ట్, న్యూరో ఫిజిషియన్ కనుక్కోవాలా. ఈజీ టెస్ట్ చేస్తారు, ఇది కన్వర్షన్ రియాక్షన్ అంటే సైకియాట్రీ డాక్టర్ అడ్వైస్ చేస్తారు, కౌన్సిలింగ్ చేయించాలా. ఇది నిజవాగ్లో ఫిట్స్ సంబంధించి ఉందంటే దానికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించి మందులు ఇచ్చారంటే మంచు కంట్రోల్లో ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి. మీరు సైకియాట్రిస్ట్, న్యూరో ఫిజిషియన్ 2 డాక్టర్కు చూపించాలా. ఓకే, నెక్స్ట్ కాలర్ ఆకాష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఎఫెక్ట్స్ కనపడతాయంటే రైట్ సైడ్ ఉంటుందా అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుందా అంటే వాంటింగ్స్ గట్ర అట్లాంటివి తింటాం సార్ నేను. ఇన్నొకసారి చెప్పండి. హలో సార్, సింప్టమ్స్ అవి ఎట్లా తెలుస్తాయి సార్ మనకి? యాక్చువల్ గా బ్రెయిన్ ట్యూమర్ అనేది ఎలా? బ్రెయిన్ ట్యూమర్ సింప్టమ్స్ ని ఎలా? జైన్ ట్యూమర్ సింప్టమ్స్ అంటే మీరు విపరీత తలనొప్పి వస్తుంది, తలనొప్పి పెరుగుతానే పోతా ఉంది, పొద్దునగా తలనొప్పి ఎక్కువ ఉంది, తలనొప్పి కూడా వాంతి వస్తూ ఉంది, ఇలా కన్ చూపి తగ్గుతా ఉంది, లేకపోతే
చైదలు కాలు బలం తగ్గిపోతా ఉంది, ఇలా ఫేస్లు నరం ఏమి సరిగా పనిచేస్తా లేదు, ఇలా ఫిట్స్ వస్తూ ఉంది అంటే ఇది అన్ని బ్రెయిన్ ట్యూమర్ లక్షణంగా ఉండొచ్చు. ఇలాగ ఇది ఇలాగ ఏమి బాధ లేదంటే మీరు భయపడక అవసరం లేదు. ఓకే అండి, చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఓకే, బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్ అండ్ సార్, చాలామంది అంటూ ఉంటారు ఈ సెల్ఫోన్ ఎక్కువగా మాట్లాడడం వల్ల మరి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటారు, అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? కరెక్ట్ అమ్మా, ఈ సెల్ఫోన్లో చాలా రేడియేషన్ వస్తుంది. రేడియేషన్లో అయనైజింగ్ నాన్ అయనైజింగ్ రేడియేషన్ ఎంతో ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్రే రేడియేషన్స్ ఎంత బ్రెయిన్ ట్యూమర్ రావచ్చు అంతే అంతరికి తెలుసు. ఎక్కువ ఎక్స్రే చేసుకుంటామంటే, ఎక్స్ స్కానింగ్ అయిందంటే చాలా సంవత్సరం అయిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ రావచ్చు. బట్ సెల్ ఫోన్స్ అన్ని నాన్ అయనైజింగ్ రేడియేషన్. బట్ ఈ రేడియేషన్ ఇచ్చను బ్రెయిన్ ట్యూమర్ వచ్చడానికి ఛాన్స్ ఉన్నాయా లేదా అంటే చాలా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు వరకు కరెక్ట్గా ఈ సెల్ ఫోన్ నుంచే బాధ రావచ్చు అంటే డైరెక్ట్ ప్రూఫ్ లేదు. బట్ సెల్ ఫోన్ వచ్చి ఇప్పుడు ఒక 15-20 ఇయర్సే అయింది. ఈ 20 ఇయర్స్లో చెప్పడం చాలా కష్టం. బట్ రేడియేషన్ ఎక్కువ ఉందంటే, సెల్ ఫోన్ రేడియేషన్ ఎక్కువ ఉందంటే దాని గురించి బ్రెయిన్ ట్యూమర్ వచ్చడానికి ఛాన్స్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ తీసుకువచ్చింది, స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ అంతా, ఎస్ఏఆర్ వాల్యూస్ అంతా ఉన్నకు రేడియేషన్ వాల్యూస్ ఉన్నాయి. ఆ ఎంత రేడియేషన్ వాల్యూస్ లోపల ఉండాలా, సెల్ ఫోన్ ఫంక్షన్ చేయాలా అంత ఎన్నో రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో మంచి బ్రాండెడ్ సెల్ ఫోన్స్ తీసుకున్నారంటే సెల్ ఫోన్ టవర్స్లో ఎంత ఎస్ఏఆర్ వాల్యూస్ తగ్గు ఉండాలంటే రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఇదన్నీ మేము ఫాలో చేసామంటే సెల్ ఫోన్ ఎంత రేడియేషన్ గురించి బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ఛాన్స్ తగ్గు ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ వరిడ్, సెల్ ఫోన్ ఎక్కువ టైం యూస్ చేయడం తగ్గించారంటే మంచిది. చిన్న పిల్లలు చాలా సెల్ ఫోన్స్ యూస్ చేయడం తగ్గించారంటే మంచిది. కావాలంటే హ్యాండ్స్ ఫ్రీ తీసుకోవచ్చు. ఒకసారి మాట్లాడామంటే షార్ట్ కాల్స్ ఉండాలా, హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కంటిన్యూస్గా మాట్లాడామంటే హీట్ ఎక్కువ పెరుగుతుంది, అదరించే రేడియేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు. ప్రూఫ్ లేకపోతే ఇప్పుడు సెల్ ఫోన్ నుంచే డేంజర్ లేదంటేనూ కరెక్ట్ రీసెర్చ్ లేదు. సో అప్పుడు ఉన్నప్పుడు పాజిటివ్గాను లేదు నెగటివ్గాను లేదంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. సో వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్. ఇన్ అనదర్ 10 ఇయర్స్ మేబీ వీల్ నో విత్ రియల్ ప్రూఫ్, బట్ లేట్ అయిపోతుంది. సో బెటర్ టు బీ సేఫ్ దెన్ సారీ. అండ్ కాల్ ఉన్నారండి, గంగారెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, హలో మేడం, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. హలో డాక్టర్ సార్. చెప్పండి. హలో, హలో, మీ ప్రాబ్లం ఏంటో డైరెక్ట్ గా చెప్పండి. బ్రెయిన్లో నొప్పి వస్తుంది డాక్టర్ సార్. తల నొప్పి వస్తుందా? నొప్పి వస్తున్నది, కంటి గుడ్ల నుంచి లోపల బ్రెయిన్లో నొప్పి. కంటి లోపల నుంచి గూడ ఎగుతున్నాయి ఇట్లా. నొప్పి వస్తుంది. ఓకే, నొప్పి వస్తుంది డాక్టర్ సార్. తలనొప్పి ఎక్కువ ఉందంటే దానికి డాక్టర్ చూపించారా? స్కానింగ్ ఏమి చేయక చెప్పారా, మందులు ఇచ్చారా? తగ్గుతలేదంటే స్కానింగ్ చేయడం మంచిదండి. ఒకసారి స్కానింగ్ చేయించి లోపల ఏమి బాధ ఉందా లేదా అంటే కనుక్కోవచ్చు. అలాగే ఏమి బాధ లేదంటే మందులు వదిలిచి ఇచ్చారంటే తలనొప్పి తగ్గవచ్చు. స్కానింగ్లో ఏమి బాధ వస్తుందంటే దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే సార్, ఈ చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఈ బ్రెయిన్ ట్యూమర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ముఖ్యంగా ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సెపరేట్గా బ్రెయిన్ ట్యూమర్ రాకూడదు అంటే అవాయిడ్ చేయడానికి ఏమీ టెక్నిక్స్ లేదు.
బట్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ చిన్న పిల్లలు వితిన్ మాట్లాడక షురు అదకు ముందే సెల్ ఫోన్ ఎలాగ యూస్ చేయాలా అంత కనుకుంటారు అదే చూస్తూ ఉంటారు తినడానికి సెల్ ఫోన్ చూసి కార్టూన్ బట్ సెల్ ఫోన్ మాట్లాడక యూస్ చేస్తారంటే బెటర్ టు అవాయిడ్ గివింగ్ చిల్డ్రన్ సెల్ ఫోన్ అవరి కోసమనే ఒక సెల్ ఫోన్ ఇవ్వడం టిల్ దే ఆర్ అబౌట్ 15-16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ బెటర్ టు రెస్ట్రిక్ట్ దర్ యూసేజ్ బట్ సెల్ ఫోన్స్ టాబ్లెట్స్ ఆర్ గుడ్ మీడియమ్స్ ఫర్ రీడింగ్ లర్నింగ్ సో దాని గురించి దే కెన్ యూస్ దాట్ ఫర్ రీడింగ్ అండ్ లర్నింగ్ నాట్ ఫర్ టాకింగ్ మాట్లాడక చాలా టైం యూస్ చేశారంటే రేడియేషన్ ఎక్కువ పెరుగుతుంది సో అది అవాయిడ్ చేయడం మంచి ఉంటుంది సెల్ ఫోన్ టైమింగ్ ఇవ్వాల పిల్లలకు ఎప్పుడు 24 అవర్స్ సెల్ ఫోన్ కూడానే ఉన్నారంటేనూ మంచిది లేదు సో ఫిక్స్డ్ టైం ఇప్పుడు 1 hour టైం ఇస్తాం మీరు ఇలా 15 మినిట్స్ టైం ఇస్తామంటే ఆ టైంకు అవరు యూస్ చేశారంటే సో దెన్ యూ కెన్ కంట్రోల్ దర్ ఎక్స్పోజర్ టు రేడియేషన్ సో ఇదన్నీ సేఫ్టీ టెక్నిక్స్ యూస్ చేయొచ్చు సో ఈ బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చేసాయి సో బ్రెయిన్ ట్యూమర్ అంటే చాలామందిలో భయపడతారు అన్నీ పోయింది ఇప్పుడు ఏమి ట్రీట్మెంట్ ఉందా లేదంటే ఇలా ఆపరేషన్ చేసామంటే చేతులు కాళ్ళు పడిపోతుందా ప్రాణకభాయం వస్తుందా అంటే చాలామందిలో చాలా భయపడతారు సో ఇప్పుడు అంత భయపడక అవసరం లేదు 15-20 ఇయర్స్ బ్యాక్ అంత టెక్నాలజీ లేదు నరం ఎదు గడ్డ ఎదు అంత కనుక్కోవడానికే చాలా కష్టపడతాం బట్ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ తొందరగా కనుక్కోవడానికి టెక్నాలజీ వచ్చాయి ట్రీట్మెంట్ ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేయకూడదు వచ్చింది స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంత టెక్నిక్స్ ఉన్నాయి ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ చాలా ఇంపార్టెంట్ నరమేలో ఉందంటే ఆ నరాలు కాపాడేసి ఆపరేషన్ చేయడానికి రోహితలు మాట్లాడితే ఉన్నాగలే అవే క్రెనియాటమీ అంతా మాట్లాడుతూ ఉన్నాగలే చేతులు కదులు కదుస్తావలాగలే ఉన్నప్పుడునే ఆపరేషన్ చేయొచ్చు మానిటరింగ్ అంత ఇంట్రాపరేటివ్ మానిటరింగ్ చేస్తాము ఎలాగ మనలో ఎలక్ట్రీషియన్ వచ్చి వైరు కంటిన్యూస్ ఉందా లేదా అంట కనుక్కునే ఫిజియాలజీ అనస్థీసియా ఎక్స్పర్ట్స్ ఉన్నారు అవరు నరము ఎలాగ ఉంది మేము ఆపరేషన్ చేసినప్పుడు నరాలు కాపాడేసి ఆపరేషన్ చేస్తూ ఉన్నామా లేదా అంటే న్యూరో మానిటరింగ్ చేసి ఆపరేషన్ చేయొచ్చు ఆపరేషన్ మంచి అయిపోయిందా లేదా అంత కనుక్కోవడానికి ఇంట్రా ఆపరేటివ్ ఇమేజింగ్ టెక్నాలజీ వచ్చాయి ఇప్పుడు యశోద హాస్పిటల్లో 3 టెస్లా ఎంఆర్ఐ ఫస్ట్ టైం ఇన్ ఇండియా పెట్టాము అది గురించి ఏమవుతుందంటే ఆపరేషన్ చేస్తూ ఉన్నప్పుడే మొత్తం ఆపరేషన్ అయిపోయిందా మొత్తం గడ్డ బయటకు వచ్చిందా నర దగ్గరలో ఉన్న నరాలు కాపాడామా లేదా అంట కనుక్కోవడానికి ఛాన్స్ ఉన్నాయి సో ఇదన్నీ యూస్ చేసి ఆపరేషన్ చేసామంటే బ్రెయిన్ ట్యూమర్ క్యాన్ బీ ఈవెన్ క్యూర్డ్ ఇన్ మోస్ట్ అకేషన్స్ అండ్ డిఫికల్ట్ టు క్యూర్ ట్యూమర్స్ క్యాన్ బీ ఈవెన్ కంట్రోల్డ్ వెరీ వెల్ ఇప్పుడు ఎంత మొత్తం గడ్డి తీసిస్తాము బ్రెయిన్ క్యాన్సర్ సంబంధించిన గడ్డి ఉందంటేను క్యూర్ లేకపోతుందంటేను కంట్రోల్ చేయొచ్చు అది దాని గురించి దానికోసం ఏం చేయాలంటే ఎంతవరకు తీయొచ్చు అంత మంచికి తీయాల ఫస్ట్ ఆపరేషన్ ఫస్ట్ ఛాన్స్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ సో ఇలాగ మంచి టెక్నాలజీ ఉన్న హాస్పిటల్లో మంచి టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరలో ఫస్ట్ ఆపరేషన్ మంచి అయిందంటే బ్రెయిన్ ట్యూమర్ లేకుండే నార్మల్ జీవనం చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు కాల్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి రమణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు నమస్తే అండి నమస్కారం మేడం మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు సార్ నాకు కొద్దిగా న్యూరో ప్రాబ్లం సార్ కొద్దిగా ఇంటికి వచ్చి ఒకసారి పడిపోయాను చెయ్యి కొద్దిగా రైట్ హ్యాండ్ కొద్దిగా చచ్చుబడిపోయింది అదే ఇమీడియట్ గా ఉమ్మి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను ఓకే సార్ డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కొద్దిగా పర్వాలేదు బాగానే ఉంది ఓకే కాకపోతే అది మీరు ఇచ్చిన టాబ్లెట్స్ వల్ల కొద్దిగా నాకు గ్యాస్ట్రాలజీ ప్లస్ ఎసిడిటీ ఎక్కువైతుంది సార్ ఏమవుతుందన్నా వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ వల్ల ఎసిడిటీ ప్లస్ గ్యాస్ట్రాలజీ కొద్దిగా ఎక్కువైతుంది దానివల్ల కొద్దిగా తల తిరిగినట్టు ఉంటుంది అప్పుడప్పుడు ఓకే కొద్దిగా కళ్ళు మసక పడినట్టు వస్తుంది సార్ అప్పుడప్పుడు ఓకే దానికి ఏమన్నా పేషెంట్స్ ఉన్నారు మీరు మళ్ళీ మీరు డాక్టర్కి చెప్పారంటే ఆ టాబ్లెట్ బదిలిచ్చి ఇవ్వచ్చు మీరు ఇప్పుడు ముందుకు ఇప్పుడు మంచి ఎవరి మంత్ వెళ్తున్నాను సార్ కాకపోతే సార్ ఏమంటే టాబ్లెట్స్ వల్లనే అలా వస్తుంది అని చెప్పి గ్యాస్ట్రాలజీ సంబంధించిన టాబ్లెట్ ఇస్తున్నారు ఓకే కాకపోతే తప్పుతలేదు సార్ దానివల్ల ఓకే మీరు కావాలంటే ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ఆ అన్ని టాబ్లెట్కు అవసరం ఉందా లేదా అంటే కనుక్కోండి దబ్బాయి ఇన్ని రోజు చాలా రోజు అయిందంటే మళ్ళీ మళ్ళీ టాబ్లెట్ వాడక అవసరం లేదు దానికో ట్యూమర్కు ఏమీ సంబంధం ఉండొద్దు సో యూ కెన్ టేక్ సెకండ్ ఒపీనియన్ ఈ డాక్టర్
మీరు ఏమి అడ్వైస్ చేశారో దాని గురించి మీకు చాలా ప్రాబ్లమే ఇన్నో ఎక్కువపోతూ ఉందంటే ఇన్నో ఒక డాక్టర్ దగ్గరలో ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, అది మంచి ఉంటుంది. అండ్ మీరు ఇంతకుముందు చెప్పారు సార్, అంటే పేషెంట్స్ కూడా భయపడుతూ ఉంటారు ఈ బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్ అంటేనే. అండ్ ఇలా వాళ్ళకి ఎప్పుడైనా అనస్థీషియా ఇచ్చినప్పుడు కానీ ఈ ట్రీట్మెంట్లో భాగంగా వాళ్ళు ఎప్పుడైనా భయపడినప్పుడు కానీ ఇలా బ్రెయిన్లో అంటే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు బ్రెయిన్లో నర్వ్స్ తెగిపోయే ఛాన్సెస్ ఉన్నాయని భయపడుతూ ఉంటారు. మీరు ఒక పేషెంట్ని ఎలా ప్రిపేర్ చేస్తారు సార్ ట్రీట్మెంట్కి ముందు? సో బ్రెయిన్ అంటేనే బికాజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ కదా, మన తెలివి జ్ఞాపక శక్తి అన్నీ బ్రెయిన్లే ఉంది. సో ఇప్పుడు బ్రెయిన్కి ఆపరేషన్ అయిందంటే అదేమి జ్ఞాపక శక్తి ఉంటుందా, మాట్లాడక రావచ్చా అంత అడుగుతారు చాలామందిలో. సో మేమేం చెప్తామంటే చూడండి, బ్రెయిన్ ట్యూమర్ ఇప్పుడు ఉంది, దానికి ఆపరేషన్ చేయాలంటే అన్ని ట్యూమర్ ఆపరేషన్లు అన్ని ఆపరేషన్లు రిస్క్ ఉంటుంది. ఇప్పుడు రిస్క్ అంటే ఏమి, అంతవరకు ప్రాబ్లం రావచ్చు అంటే లేదు. ఎవరైనా అవుట్ ఆఫ్ 100 పీపుల్ 2 మందులకు 3 మందులకు ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మోర్ దెన్ 90% ఆఫ్ ద టైమ్ ఆన్ అన్ యావరేజ్ బ్రెయిన్ ఆపరేషన్ మంచిగా చేయొచ్చు, కొత్త ప్రాబ్లం లేకుండే చేయొచ్చు. ఇప్పుడు ఆపరేషన్ చేయలేకపోయిందంటే ఏమి గడ్డ ఉందో ఆ గడ్డ అయింద 100% రిస్క్ ఉంటుంది పేషెంట్కు. గడ్డ పెరిగితే భయం రా, చేతులు కాళ్ళు పడిపోవచ్చు, నరాలు పని చేయలేకపోతుంది. ఇప్పుడు ఆపరేషన్ చేసామంటే 5% 10% రిస్క్ ఉండొచ్చు, 90% సేఫ్గా ఉండొచ్చు. సో అన్ని ఆపరేషన్లో అన్ని ట్రీట్మెంట్లో యూ హ్యావ్ టు వే ద రిస్క్ అండ్ బెనిఫిట్. బెనిఫిట్ ఎక్కువ ఉందంటే ధైర్యంగా ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 50-50 ఛాన్స్ ఉందంటేనే భయపడక సాధ్యం ఉంది. ఇప్పుడు అంత 50-50 లేదు, 90% మంచి అవడానికి ఛాన్స్ ఉందంటే ధైర్యంగా చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని మంచి టెక్నాలజీ వచ్చింది, సో సేఫ్టీ హెస్ ఆల్సో ఇంక్రీస్డ్. ఇదికి ముందు ఆపరేషన్ చేసామంటే 20% 30% రిస్క్ ఉండదంటే ఇప్పుడు ఇట్ హెస్ కమ్ డౌన్ టు ఈవెన్ 5% ఆర్ ఈవెన్ 10%. ఇది చాలా రిస్క్ ఉన్న ఆపరేషన్ చెప్తా ఉన్నాం. రెగ్యులర్ రొటీన్ ఆపరేషన్స్ రిస్క్ ఇస్ ఈవెన్ లెస్ దాన్ 1 or 2%. సో బ్రెయిన్ ట్యూమర్ వాళ్ళకు ఇప్పుడు చాలా మంచి టెక్నాలజీ, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ సెంటర్స్ ఉన్నాయి. సో మంచి డాక్టర్కు మంచి టెక్నాలజీ ఉన్న వాళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్నారంటే నార్మల్ జీవనం చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, కాల్ ఉన్నారు. సదయ్య గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. మా పాపకి 8 ఇయర్స్ అమ్మాయి. ఓకే. ఈ అమ్మాయికి సడన్ నొప్పేస్తుందని ఒక 3-4 times చెప్పింది. ఓకే. మేము స్కానింగ్ చేయించాము, అయితే డాక్టర్ గారు చూసి ఏమన్నారంటే బ్రెయిన్ లో కొంచెం గుల్లలాగా ఉన్నది, దాని వల్ల నొప్పి వస్తుంది అని చెప్పాడు. ఓకే. దానికి ఇప్పుడు మేము టాబ్లెట్ దివాడి 150 వాడుతున్నాము. ఓకే. ఈ దివాడి 150 వల్ల తగ్గుతుందా, అంటే కంట్రోల్ అవుతుందా, పూర్తిగా తగ్గుతుందా, పూర్తిగా తగ్గే ఏమైనా అవకాశాలు ఏమైనా ఉంటాయా చెప్తారని. ఓకే అండి, ఇది దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలంటే స్కానింగ్ చూడాలా, అది ఏమి ప్రాబ్లం అంతా చూడాలా. మీరు స్కానింగ్ తీసుకోవచ్చు, ఒకసారి చూపించారంటే మీరు అన్నీ ఈ మందులు ఇంద తగ్గడానికి ఛాన్స్ ఉన్నాయా లేదా అంటే చెప్పొచ్చు. అలాగే ట్రీట్మెంట్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? సో ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ ఉండొచ్చు. బట్ ఒకసారి బ్రెయిన్ ట్యూమర్కి ఏమి ట్రీట్మెంట్ చేసుకున్నారంటేనో నెక్స్ట్ ఫాలో అప్లో కరెక్ట్గా ఉండాలి. ఎందుకోసం అంటే బ్రెయిన్ ట్యూమర్ క్యూర్ అయిపోయింది వాపస్ ఛాన్స్ అనడానికి చాలా ఛాన్సెస్ తగ్గున్నాయి అంటేనో ఎవరికైనా అది వాపస్ రావడానికి ఛాన్స్ అయిపోతుంది. అది 5% అంటాము, ఇలా 10% అంటాము. మీరు ఆ 5% 10%లో ఉన్నారా లేకపోతే 90% ఉన్నారంటే ఎలాగ తెలుస్తుంది అంటే జాగ్రత్తగా ఉండాలా, డాక్టర్ ఏమి అడ్వైజ్ చేస్తారో every 3 months 6 months ఇలా ఎవ్రీ ఇయర్ ఫాలోఅప్ స్కానింగ్ చేసుకోవాలంటే కరెక్ట్గా చేసుకోవాలి. ఎందుకోసం అంటే చిన్న గడ్డి ఉన్నప్పుడునే కనుక్కుందామంటే ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ ఇప్పుడు చాలా వచ్చింది. సో మళ్ళీ ఆపరేషన్ చేయడానికి అవసరం ఉండొద్దు. ఆపరేషన్ లేకుండా ఎక్స్రే ట్రీట్మెంట్ ద్వారా చేయించి మంచి కంట్రోల్లో పెట్టక ఛాన్స్ ఉంది. ఓకే అండి, బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ వైద్యం ఆరోగ్యం. స్టే విత్ అస్.